హాయ్ ఫర్ ఆంధ్రా టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్లోని జిల్లా విద్యాశాఖ అధికారికి యొక్క కార్యంలో కొన్ని ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నట్టుగా మనకి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ మనకి రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఇందులో మనకి ఇక్కడ మనకి చూసుకుంటే 3 రకాలైనటువంటి ఉద్యోగాలను అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నారు. డేటా ఎంట్రీ మరియు డేటా అనాలిసిస్టు అలాగే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ యొక్క ఉద్యోగాలను అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నట్టుగా మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో అయితే వారు తెలియజేయడం అయితే జరిగిందనమాట. ఇది సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్లోని కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో మనకి ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు ఏంటి, అలాగే వాటికి సంబంధించిన జీతభ్య వివరాలు ఏంటి, అలాగే ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు, అలాగే ఎలా అప్లై చేసుకోవచ్చు అనే పూర్తి వివరాలు కూడా మనం ఈ యొక్క వీడియో అయితే తెలుసుకుందాం. సో పూర్తి వివరాల్లోకి మనం వెళ్ళబోయే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి, అలాగే మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి మంచి సపోర్టింగ్ అయితే తెలియజేస్తాను ఆశిస్తున్నాను. అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, షేర్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులో జాయిన్ అవుతుండండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. గురించి కొంచెం సపోర్టింగ్ అయితే ఇస్తారని నేను ఆశిస్తున్నాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల పోయేదంటే ఏమీ ఉండదు. సో వాళ్ళకైతే కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వండి, వాళ్ళ ఫ్యూచర్కి కూడా యూజ్ అవుతుంది. సో ఇది మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట అండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డాట్ కామ్ అని. సో ఈ యొక్క ఈ స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డాట్ కామ్లో మనం చేసే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి, అంటే మన ఆంధ్ర టీవీలో చేసే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి లింక్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే అన్ని జిల్లాలకు సంబంధించిన వెబ్సైట్ లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉంటాయి. సో మీరు మీ జిల్లాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే ఈ యొక్క లింక్స్ పైన క్లిక్ చేసి మీరు అయితే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీకు ఎలాంటి ప్రమోషన్స్ కానీ లేకపోతే ఎలాంటి అప్డేట్స్ కావాలనుకున్నా సరే ఈ యొక్క మెయిల్ ఐడికి అయితే మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే ఈ యొక్క మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు, లేదా మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, షేర్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి. ట్విట్టర్ అలాగే ఇవన్నీ కూడా మీరు చూసుకొని వాటిపైన క్లిక్ చేసి జాయిన్ అవుతూ ఉండండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉండొచ్చు, మీకు ఏం డౌట్ ఉండదు సరే ఏదైనా సరే. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే విద్యాశాఖ నుంచి మనకి యొక్క ఉద్యోగాలకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. మిడ్ డే మీల్ అండ్ స్కూల్ శానిటైజేషన్ అనేది ఇచ్చారు. ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్న భోజన పథకం ఉందో, జగనన్న గోరుముద్ద అనేది, సో అందులో మనకి ఆ యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనకు చూసుకోవచ్చు సబ్జెక్టు స్కూల్ ఎడ్యుకేషన్ జగనన్న గోరుముద్ద, మిడ్ డే మీల్స్, అలాగే ఎంగేజింగ్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మానిటరింగ్ యూనిట్ పిఎంయూ ఇన్ ద న్యూలీ ఫార్మర్ డిస్ట్రిక్ట్స్ ఆర్డర్స్ ఇష్యూడ్ రిగార్డింగ్ అనేది ఇచ్చారు. సో ఆంధ్రప్రదేశ్లోని కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాల వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఇక్కడ కల్పించడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మీరు క్లియర్గా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. సో ద అటెన్షన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ ఇన్ ద స్టేట్ ఈజ్ ఇన్వైటెడ్ టు ద రెఫరెన్స్ ఫస్ట్ రీడ్ అబో అండ్ ఇన్ఫార్మ్డ్ దట్ ద గవర్నమెంట్ ఆర్డర్ టు కాన్స్టిట్యూట్ ఏ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ పిఎంయూ టు ఫాలోఅప్ అండ్ మానిటర్ ద మిడ్ డే మీల్స్ స్కీమ్ ఇన్ ఈచ్ 13 డిస్ట్రిక్ట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే అంతకుముందు మనకి 13 డిస్ట్రిక్ట్స్ ఉన్నవి, ఇప్పుడు కొత్తగా 13 యాడ్ అయ్యాయి కాబట్టి ఆ 13 జిల్లాల్లో మనకి ఈ యొక్క అప్డేట్స్ అయితే ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. అందులో మనకి 1 డిస్ట్రిక్ట్ కోఆర్డినేటరు, అలాగే 1 డేటా అనాలిసిస్ట్ అండ్ 1 డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కాన్సెప్ట్ అండ్ రిక్రూటింగ్ అండ్ ద డిస్ట్రిక్ట్ అండ్ క్రియేషన్ ఆఫ్ 13 న్యూ డిస్ట్రిక్ట్స్ ద గవర్నమెంట్ హ్యావ్ అకార్డెడ్ పర్మిషన్ టు కాన్స్టిట్యూట్ న్యూ ప్రాజెక్ట్ మేనేజర్ ఫర్ మానిటరింగ్ యూనిట్ పిఎంయూ టు మానిటర్ మిడ్ డే మీల్ స్కీమ్స్ ఇన్ ద న్యూలీ ఫార్మర్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద రెఫరెన్స్ సెకండ్ రీడ్ అబో అని తెచ్చారు. సో ఇక్కడ కావాల్సింది మీకు 13 జిల్లాలకు సంబంధించి వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఏమైతే మనకి కొత్తగా జిల్లాలు రిలీజ్ అయ్యాయి, ఐ మీన్ మనకి కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేస్తారు, అందులో మాత్రమే ఎక్కువ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు, పాత జిల్లాల్లో కాదు. సో ఇక్కడ చూసుకుంటే ప్రోగ్రామ్ కోఆర్డినేటరు గ్రాడ్యుయేట్ పోస్ట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ విత్ అడ్వకేట్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేటర్ రూల్స్ అయితే తెలిసి ఉండాలి. ఇక అలాగే గుడ్ కమాండ్ ఓవర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్ విత్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ హ్యావింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే ప్రిపరబుల్ పర్సన్స్ రిటైర్డ్ ఫ్రమ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇన్ ద క్యాడర్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ హెడ్ మాస్టర్స్ సూపరింటెండెంట్స్ విత్ గుడ్ ట్రాక్ రికార్డ్ ఉన్న వాళ్ళు అయితే మంచిది ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. 25,000 అయితే పర్ మంత్కి శాలరీ అయితే ఉంటుంది అండ్ కాంట్రాక్ట్ బేసిస్లో ఎక్కువ ఉద్యోగాన్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ డేటా అనాలిసిస్టు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఒక పోస్ట్ ఉంటుంది అనమాట ప్రతి డిస్ట్రిక్ట్కి. సో ఇక్కడ వచ్చేసి గ్రాడ్యుయేట్ కానీ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ అయిపోయి ఉండాలి ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్లో, ఎక్స్పీరియన్స్ ఇన్ ఎగ్జామినింగ్ ఎక్స్పోలేటరీ డేటా అనాలిసిస్ట్ ఈడీఏ కన్ఫర్మేటరీ, అలాగే డేటా అనాలిసిస్ట్ ఈడీఏ ఎగ్జామింగ్ డేటా, అలాగే క్వాలిటేటివ్ డేటా అనాలిసిస్ట్, క్వాంటిటేటివ్ డేటా అనాలిసిస్ట్, డేటా మైనింగ్ ప్రిడిక్టివ్ అనాలిసిస్ అండ్
మెషిన్ లెర్నింగ్ ఎక్సెట్రా అర్హతలు ఉన్న వాళ్ళని అయితే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. 25,000 పర్ మంత్కి శాలరీ అయితే ఉంటుంది కాంట్రాక్ట్ బేసిస్లో. ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక పోస్టు, బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ కంప్యూటర్ సైన్స్ విత్ కంప్యూటర్ స్కిల్స్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ టైపింగ్ స్కిల్స్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అని తెచ్చారు. 18,500 శాలరీ అయితే ఉంటుంది పర్ మంత్కి. సో ఇక ఫర్ సెలెక్షన్ ఆఫ్ పర్సనల్ యాట్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఏ కమిటీ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ అని తెచ్చారు. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ ఇక్కడ చైర్మను, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ స్కీమ్స్ ఆఫ్ ద డైరెక్టర్ మెంబరు, అలాగే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ హెడ్ క్వార్టర్స్ మెంబర్స్ వీరి యొక్క ఆధ్వర్యంలో యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, దేర్ ఫోర్ ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ద న్యూలీ క్రియేటెడ్ డిస్ట్రిక్ట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు టేక్ ఇమీడియట్లీ నెసరీ యాక్షన్స్ అండ్ ఎంగేజ్ ద పర్సనల్ అకార్డింగ్లీ ఫ్రమ్ ఫర్ ఎఫెక్టివ్ మానిటరింగ్ ఆఫ్ MDM స్కీమ్ అంటే మిడ్ డే మీల్ స్కీమ్ ఇమీడియట్లీ అండ్ సబ్మిట్ కంప్లైంట్స్ రిపోర్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నుంచి, ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి రావడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి ఆర్డర్స్ కాపీ కూడా అవి, సో వీటికి సంబంధించిన శాలరీస్ అవన్నీ కూడా ఇక్కడ మీరు చూసుకోండి. సో ఇది మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మిడ్ డే స్కూల్ సంబంధించి ఇక్కడ ఇక్కడ తెలుగులో కూడా అయితే ఇక్కడ అయితే ఇచ్చారు మీకు. ఇది వచ్చేసి ప్రస్తుతానికి జిల్లా విద్యాశాఖ కార్యాలయం NTR జిల్లా నుంచి అయితే రావడం జరిగింది. పత్రికా ప్రకటన, జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం NTR జిల్లా విజయవాడ నందలి మధ్యాహ్న భోజన పథకం విభాగం నందు మంజూరు కాబడిన ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, డేటా అనలిస్ట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరడమైనది. దరఖాస్తు అర్హతలు మరియు ఇతర వివరములతో కూడిన నమూనా www.deontr.co.in వెబ్సైట్ నందు ఉంచబడినవి. దరఖాస్తులను జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం NTR జిల్లా విజయవాడ నందు వ్యక్తిగతంగా తేదీ 30/9/2022 సాయంత్రం 5 గంటల లోపు మాత్రమే స్వీకరించబడును. తదుపరి సమర్పించిన దరఖాస్తులు అనుమతి చెప్పబడవని శ్రీమతి సివి రేణుక జిల్లా విద్యాశాఖ అధికారి NTR జిల్లా విజయవాడ వారు తెలియజేయడం ఇక్కడ చెప్పడం జరిగింది. అప్లికేషన్ కూడా ఇక్కడ మీరు చూసుకోండి, అప్లికేషన్ ఫర్ ద డేటా అనలిస్ట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇన్ మిడ్ డే సారీ MDM సెక్షన్ ఓవో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ NTR విజయవాడ. ఇక్కడ మీ యొక్క ఫోటో అలాగే మీ యొక్క పేరు ఇవన్నీ కూడా మీరు క్లియర్గా మెన్షన్ చేసి పిల్లల్ని చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మనకి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన యొక్క మిడ్ డే స్కూల్స్ అంటే మధ్యాహ్న భోజన పథకంలో, జగనన్న గోరుముద పథకంలో ఈ యొక్క డేటా అనాలిసిస్ట్, డేటా ఇంటర్ప్రిటర్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ యొక్క ఉద్యోగాలకు సంబంధించి 13 జిల్లాలకు సంబంధించి అప్డేట్స్ అనమాట. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను, నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే కూలివైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.